ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ తడకమల్ల సుధీర్ గారు, శ్రీమతి శ్వేత గారు, శ్రీ తడకమల్ల రంజిత్ గారు, శ్రీమతి కీర్తన గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ ఏ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ తడకమల్ల సుధీర్ గారి, శ్రీ తడకమల్ల రంజిత్ గారి మాతృమూర్తి గారు, శ్రీమతి తడకమల్ల రాజేశ్వరి గారి 60వ జన్మదినం శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు శ్రీమతి రాజేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు 100 ఏళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకెన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని భగవంతుని వేడుతూ, మీకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుంటారో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఆ పరమశివుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే మరియు మీ సుధీర్ గారి తరఫున, శ్వేత గారి తరఫున, రంజిత్ గారి తరఫున, శ్రీమతి కీర్తన గారి తరఫున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి. అలాగే ఈ 65 మంది ఆశీస్సులతో పాటు మీరందరి తరఫున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు. రాజేశ్వరి అమ్మ గారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. రాజేశ్వరి అమ్మ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ. రాజేశ్వరి అమ్మ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ రాజేశ్వరి అమ్మ, గాడ్ బ్లెస్ యూ అమ్మ. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి తడకమల్ల రాజేశ్వరి గారికి మరియు సుధీర్ గారికి, శ్రీమతి శ్వేత గారికి, శ్రీ తడకమల్ల రంజిత్ గారికి, శ్రీమతి కీర్తన గారికి, అలాగే చిరంజీవి ఉషా గారికి, చిరంజీవి రోహిణి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలనే భగవంతుని ప్రార్థిస్తూ, మీకంతా మంచి జరగాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీమతి శ్వేత గారికి, శ్రీమతి కీర్తన గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళీ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడు స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ తడకమల్ల సుధీర్ గారు, శ్రీమతి శ్వేత గారు మరియు శ్రీ తడకమల్ల రంజిత్ గారు, శ్రీమతి కీర్తన గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు సేమియా పాయసము, అలాగే పాపడు, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, అలాగే వెజ్ బగారా రైసు, అలాగే ఎగ్గు మసాలా, అలాగే వంకాయ కర్రీ, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. ఇప్పుడు అన్నవాడు తిన్నా.